यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। एन्नो जन्मल तपस्सु वल्ल ई वेदिकलो मनं कूर्चोगलिगां। వేది ఈ ప్రపంచంలో ఏది ఉద్భవించాలన్నా ఏది పుట్టాలన్నా దేనికైనా సృష్టికి అన్నిటికీ మూలమేది అంటే యజ్ఞవేది అని చెప్తారు। యజ్ఞవేదే సమస్తము ఉద్భవించడానికి, కానీ ఆ యజ్ఞము ఎక్కడ నుంచి నిర్వహించబడాలి, ఎలాంటి వాళ్ళతో నిర్వహించబడాలి, ఎంతటి మహాత్ముల యొక్క ఆ ప్రేరేపణతో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో ఎలా చెబితే ఎలా జరగాలి అనే దానికి ఒక సిద్ధాంతం ఉంది। అనేక చోట్ల రకరకాలు జరగచ్చు। నాకు తెలిసి అతిరుద్రము అనేటటువంటిది ఇంత వైభవంగా, వైభవం అనే పదం ఎందుకు వాడాను అంటే జగద్గురువుల ఆశీస్సులు ఉండి జరిగేటటువంటి దాన్నే వైభవం అంటారు, ఇంకేది వైభవం కాదు। అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ। ఎందుకు జగద్గురువుల యొక్క ఆదేశముతోటి నడిచేటటువంటి దాన్నే సక్రమమైనటువంటి యజ్ఞము అని చెప్తారు అంటే, చాలా తర్ఫీజు పొందినటువంటి వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు యజ్ఞాన్ని చేయలేరదేం పెద్ద యజ్ఞమా అనే మాట మన వాళ్ళు వాడుతూ ఉంటారు। ఈ యజ్ఞములో మన నోట్లో నుంచి ఎలా శబ్దము రావాలి, వచ్చేటటువంటి శబ్దము ప్రతి అక్షరము ఎంత సమయము ఉండాలి అనేటటువంటిది మొత్తము జగద్గురువుల యొక్క ఆధీనంలో ఉండి చదువుకుండే వాళ్ళకి తప్ప జగద్గురువుల ఆధీనంలో, అందుకనే బ్రహ్మత్వము ఎప్పుడైనా జగద్గురువుల దగ్గర చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళకే ఉండాలి। అలా ఉంటేనే ఆ యజ్ఞం పరిపూర్ణంగా సక్రమంగా నిర్విఘ్నంగా చక్కటి ఫలప్రదమయ్యేటటువంటి దానిగా మనకి ఫలాల్ని ఇస్తుంది అని చెప్తారు। జగద్గురువుల యొక్క ఆధీనంలో జరగడం వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి అక్షరం ఎలా ఉంటుందయ్యా అంటే, శృంగేరి నుంచి కానీ శృంగేరి పరంపరలో చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గనక ఒక్కసారి మంత్రం వింటే పది గొంతులు ఉన్నట్టు ఉండదు, 300 మంది ఉన్నా ఒకటే కంఠము ఏకకంఠంతో చెప్పినట్టు ఉంటుంది। కారణం ఏమిటి అంటే, అక్షరాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, ఒక ఆడ పులి తన పిల్లని ఎలా పట్టుకుంటుందో అలా ఒడిసి పట్టాలి। దాని పళ్ళతోటే కదా అది ఆహారాన్ని సంపాదించుకుండేది, గట్టిగా పట్టుకుంటే నోట్లో ఉన్న పిల్ల చచ్చిపోతుంది, పోని మెల్లిగా పట్టుకున్నామా జారి కింద పడిపోయి చచ్చిపోతుంది। అలా గట్టిగా పట్టుకోకుండా దాన్ని జారి పడిపోయేట్టుగా కాకుండా చాలా సమస్థాయిలో సమతౌల్యంగా ఎంతో జాగ్రత్తగా ఆడపులి అక్షరాన్ని ఎలా పట్టుకుంటుందో, ఆ పిల్లని ఎలా పట్టుకుంటుందో శృంగేరి జగద్గురువుల సన్నిధిలో చదువుకున్నటువంటి వారు పాణిని చెప్పినట్టుగా శిక్షలో ఏముందో ఆ విధంగా అక్షరాన్ని ఒడిసి పట్టి వాళ్ళు యజ్ఞం చేయించగలరు। కాబట్టి ఇది నిజమైన ఫలప్రదమైనటువంటి యజ్ఞము, గురువుల యొక్క ఆధీనంలో జరుగుతున్నటువంటి యజ్ఞము। కాబట్టి దీంట్లో ఇంకా నిస్సంకోచంగా నాకు తెలిసి పరమేశ్వరుడు, మామూలుగా మనం ఒక్క రుద్రం చేస్తేనే పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు, ఒక్క మహన్యాసము అలా కాగానే లోపలికి వచ్చి పరమేశ్వరుడు నారుద్రో రుద్రమర్చయేత రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు నరుద్రో, అసలు రుద్రము అనేటటువంటిది లోపలికి రావాలి, వస్తే తప్ప ఆ రుద్రం బయటికి రాదు। అయితే ఎలా ఈ రుద్రుడు లోపలికి వస్తాడయ్యా అంటే, మహన్యాసం చేయటం వల్ల వస్తారు అనేది మనకి సిద్ధాంతం మొత్తము। ఈ పంచ ప్రాణాలైతేనేమిటి, పంచ కర్మేంద్రియాల్లో జ్ఞానేంద్రియాల్లో ఈ పంచ కోశాలలో సమస్తము అంతఃకరణంలో అంతటా నిండి పరమేశ్వరుడు ఉంటాడు, ఆ తర్వాతే రుద్రం చదవడానికి మనకు అర్హత వస్తుంది। ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమంలో ఒక రుద్రము చేసి మహన్యాసంతోటే పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు అని చెబితే, అసలు ఏమిటి ఈ అభిషేకాలు ఈ హోమాలు ఇవన్నీ ఏమిటి అంటే, మొత్తము బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు పరమేశ్వరుడు। బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి కొలవగలిగే శక్తి ఎవరికైనా ఉందా?
బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమేశ్వరుణ్ణి ఏ మానవ మాత్రుడో కొలవలేడు. కాబట్టి ఒక పిండాండముగా ఆయనే శబ్ద బ్రహ్మముగా రెండు రకాలుగా వెలసి జ్యోతిస్వరూపంలో అగ్నిస్వరూపంలో ఈ భూమిని ఆవహించి యజ్ఞవేదిలోకి వచ్చి ఆయన కూర్చుంటాడు. ఆ యజ్ఞవేదిలో కూర్చున్నటువంటి స్వామి ఆయనని కొలవాలి అనుకోగానే ఈ శరీరము కూడా ఒక యజ్ఞవేది లాంటిదే, ఈ యజ్ఞవేదిలోకి కూడా వచ్చి కూర్చుంటాడు. ఈ యజ్ఞవేదిలో కూర్చొని ఆ యజ్ఞం చేస్తే చెయ్యలేనటువంటి వాళ్ళందరిలో కూడా చూసినంత మాత్రానే వెళ్ళి ఆయన కూర్చుంటాడు. కాబట్టి మొత్తము రుద్రస్వరూపంగా మారుతుంది. మనం ఒక చిన్న శివలింగం మీద మంత్రాలతోటి చేస్తాం. ఏమిటి మొట్టమొదట మంత్రాలతోటి అంటే, పంచభూతాల్లో ఆకాశము శబ్దానికి గుర్తు. ఈ శబ్దము అనేటటువంటి బ్రహ్మము మొత్తము శబ్ద బ్రహ్మము అనేదే వేదము. వేద మంత్రాలతోటి చేసేటటువంటిది సమస్తమైన ఆకాశంలో నిండి ఉన్న రుద్రుణ్ణి అర్చన చేయడంతో సమానం. ఆ తర్వాత మీరు అనేకమైన పరిమళ ద్రవ్యాలను తీసుకొని ఈ శబ్దరాశితోటి ముందరికి పంపిస్తారే, ఆ హవనము చేయటం కానీ అభిషేకం చేయటం కానీ అక్కడ వాడేటటువంటి ఆ ద్రవ్యాలన్నీ కూడా సమస్తమైనటువంటి వాయువుల్ని అర్చించినటువంటి ఫలం, వాయువులంతటా నిండి ఉన్న పరమేశ్వరుణ్ణి అర్చించినటువంటి ఫలం వస్తుంది. ఆ తర్వాత మూడోది మనం అందరము కూడా చక్కగా ఆజ్యం తీసుకొని అగ్నిహోత్రంలో వేస్తాం, లేదా శివలింగం మీద చక్కగా ఆజ్యంతో మనం అభిషేకం చేస్తాం. ఈ ఆజ్యాలతోటి వేసేది సమస్తమైనటువంటి బ్రహ్మాండములో నిండి పరమేశ్వరుడు ఏ ఏ అగ్నుల్లో నిండి ఉన్నాడో వాటన్నిటికీ అర్చన చేసినటువంటి ఫలము కొద్దిగా ఆజ్యం తీసుకొని ఆ అగ్నిహోత్రంలో వేయటం వల్ల ఆ యజ్ఞంలో దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ అంటారు. కాబట్టి ఆయన్ని ఉద్దేశించి వేసేటటువంటి ఈ త్యాగము చేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అదే యజ్ఞము. ఇది మొత్తము బ్రహ్మాండంలో ఉన్న అగ్నుల్ని ఖర్చించినటువంటి ఫలాన్ని మనకిస్తోంది. పోని అక్కడతోటి ఆగామా అంటే కొంచెం కిందకు వస్తే జలాలని మనం వాడతాం. ఇక్కడ కూడా మొట్టమొదట ఆచమనం దగ్గర నుంచి సమస్తము జలమయమై చుట్టూతా జలాలతోటి నిండి ఉంటుందండి. తర్వాత తీసుకొని మీ మీద ప్రోక్షణ చేసే జలాలన్నీ కూడా శక్తిపూరితమైనటువంటివి ఎలా అవుతాయి, పూర్ణ కలశంలో పెట్టి చేసేటటువంటివి. అంటే ఆ పూర్ణ కలశంలో పెట్టి అర్చన చేసి అక్కడ పెట్టినటువంటి జలాలు సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో జలాల్లో అష్టమూర్తి స్వరూపుడు పరమేశ్వరుడు. కాబట్టి అన్ని జలాల్లో నిండి ఉన్న పరమేశ్వరుణ్ణి ఈ వేదిలో ఇంచే మనం అర్చిస్తున్నాం. అంటే ఇక్కడ కూర్చొని మీరు ఈ ఒక్క ప్రదేశానికి చేయట్లేదు, విశ్వంలో ఉండేటటువంటి మొత్తానికి మనం అర్చన చేస్తున్నాం. అంత భస్మము తీసుకొని వేస్తాము, అంతా అయ్యాక భస్మం మిగిలి ఉంటుంది. ఇది మొత్తము కూడా ధరిత్రిని భూమిని గుర్తుగా చెప్తుంది. భూముల్లో ఉండే సమస్తమైనటువంటి పరమేశ్వర శక్తిని మనకి ఈ యజ్ఞవేదిలో నుంచి చూపించేటటువంటి భూతత్వాన్ని చూపించేటి భూతత్వం ద్వారా పరమేశ్వరుణ్ణి కొల్చేటటువంటిది ఆ భస్మాదులతోటి చేసేటటువంటిది. కాబట్టి పంచభూతాలు అన్నీ తృప్తి చెందుతాయి ఒక్క యజ్ఞం చేయటం వల్ల, అది యోగ్యమైనటువంటి బ్రాహ్మణులతో. అందుకే గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిస్ సత్యవయతేమహి. ఏడుగురు ఈ భూమిని మొత్తాన్ని ఏడు స్తంభాల్లాగా కాపాడుతున్నారు. మొట్టమొదటిది ఏమిటి అంటే గోభిర్, గోవు. గోవు లేకపోతే ఆజ్యం లేదు, యజ్ఞం లేదు. యజ్ఞం కోసమే గోవు, అందుకనే ముందు గోవుని చెప్పారు. రెండు విప్రహ, బ్రాహ్మణ్ణి చెప్పారు. ఇంతమంది బ్రాహ్మణోత్తముల మధ్యలో నాకు కూర్చొని ఉంటే తెలియనటువంటి ఒక ఆనందము, ఒక గొప్ప అనుభూతి నా లోపల కలిగి రుద్రుడు తప్ప ఇంకేది లేకుండా పోతోంది, వేదికలో వచ్చినటువంటి నాకే ఇలా ఉంటే ఇది నిర్వహించేటటువంటి వాళ్ళు నిజంగా వీళ్ళ యొక్క జన్మ ఎవరైతే ఆరంభం నుంచి ఆ తాటిపల్లి వంశ లో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ తరించారు, ఇక ముందు వచ్చేవాళ్ళు కూడా తరించడానికి యోగ్యమైనటువంటి మహత్ కార్యక్రమాన్ని తాటిపల్లి వంశం ద్వారా నిజంగా శ్రీనివాస్ గారు, రోజారాణి గారు మంచి వాళ్ళు బ్రాహ్మణుని, మా పని శశాంక శర్మ గారిని అయితేనేమిటి, వారి దగ్గర ప్రత్యేకత ఏమిటి అంటే ఎలా పడితే అలా చేయించేటటువంటి వాళ్ళు కాదు. శృంగేరి సంప్రదాయాన్ని తెలుసుకొని దానిని పెట్టి చేసేటటువంటి బ్రాహ్మణోత్తముల్ని మనం తెచ్చి పెట్టుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అంత చక్కటి ఆ రెండో తత్వం కావాలి, గోభిర్ విప్రైశ్చ. అలాంటి విప్రుల్ని తీసుకొచ్చారు మీరు, కాబట్టి మంచి విప్రులు ఇక్కడ లభించారు. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ,
వేదము మూడో స్థానంలో ఎందుకు పెట్టారయ్యా అంటే, ఆవు లేకపోతే వేదం వల్ల ఉపయోగం లేదు. బ్రాహ్మణ శరీరం లేకపోతే కూడా వేదం ఉన్నా శబ్దరాశి మొత్తము అలా నిర్జీవంగా ఉండాల్సిందే కానీ దాని ఫలాలు బయటికి రావు. అందుకనే మూడో స్థానంలో వేదాన్ని తీసుకెళ్లారు. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ అనేటటువంటి పదాన్ని మూడో దాని కింద చెప్పారు. సతీభిహి పతివ్రతలైనటువంటి స్త్రీలు లేకపోతే కూడా యజ్ఞం చేయలేము, యోగ్యమైనటువంటి స్త్రీలు ఉండాలి. అన్ని యజ్ఞం కోసమే చెప్పారు చూడండి. సత్యవాదిభి అబద్ధం ఆడకూడదు, ఈ వేదికలో ఉండి ఎప్పుడూ అక్షరము కూడా మన నోటి నుండి అనవసరమైనటువంటి అసత్య వాక్కులు రాకూడదు. సత్యవాదిభి అలుప్తై, ఇతరుల దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోవాలి అని అనుకోని వాడు కూడా ఒక స్తంభమే. దానశీలైశ్చ, తన దగ్గర ఉండేటటువంటి ద్రవ్యములో కొంత పరమేశ్వరుడి కోసం తీసిపెట్టేటటువంటి స్థితిలో కూడా ఉండాలి. దానశీలైశ్చ సప్తయతే, అంటే యజ్ఞం జరిగితేనే ఈ భూమి ఉందయ్యా, యజ్ఞం లేకపోతే భూమి లేదు. అందుకనే సముద్రంలో మునిగిపోతుంటే వేరే వేరే అవతారాలు ఏవి పైకి తీలేదండి, యజ్ఞవరాహస్వామిగా ఆయన వచ్చి భూమిని మొత్తాన్ని పైకి ఉద్ధరించారు. ఆ యజ్ఞం ఉంటేనే భూమి పైన ఉంటుంది అనే గుర్తు అక్కడ చెప్పారు. మన అదృష్టం ఏంటంటే అలా యజ్ఞవరాహస్వామి వారు భూమిని పైకి లేపినప్పుడు ఒక కూరలో నుంచి వచ్చినటువంటి చెమట, రెండు కూరలు ఉంటాయి కదా, వచ్చిన చెమటలే తుంగగా భద్రగా శృంగేరి జగద్గురువుల సన్నిధిలో ఆ ప్రాంతంలో తుంగభద్రగా రావటం జరిగింది. ఆ తుంగభద్రా తీరాన ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి యాగం చేస్తున్నాం. ఇవాళ మనం చేయటం కాదు, దశరథుడు రామాయణం అంతా నడిపించాలి అంటే రామచంద్రమూర్తి ఉద్భవం కోసం కూడా ఆ శృంగేరి ప్రాంతానికి వెళ్ళి ఋష్యశృంగుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చుకుంటే తప్ప కాలేదు. యజ్ఞం పూర్తి కావాలి అంటే శృంగేరికి చేరాల్సిందే. ఎవరైనా ఆ శృంగేరికి చేరినటువంటి వాళ్ళు మాత్రమే యజ్ఞాన్ని సక్రమంగా చేయగలరు అని చెప్పడానికి ఇది గుర్తు అని ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీరందరూ ధన్యులు. మీ మధ్యలో రావటం వల్ల నేను కూడా ధన్యత పొందాను. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నా పట్ల కూడా పరిపూర్ణంగా కలిగింది అని నేను ఆనందంగా నా హృదయంలోంచి చెబుతూ ఈ వేదికలో ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియపరుస్తూ అక్కడ పరమేశ్వరుడికి, శారదామ్మవారికి, జగద్గురువులు ఇరువురికి, ఎందుకంటే జగద్గురువులు అంటే ఒళ్ళు పులకరిస్తుందండి, మాట్లాడుతూ ఎవరు మౌనంగా ఉండగలరు, మౌనంగా ఉండి ఎవరు మాట్లాడగలరు, సంచారం చేస్తూ స్థిరంగా ఎవరు ఉండగలరు, స్థిరంగా ఉండి ఎవరు సంచారం చేయగలరు అనే మాట అంటే ఒక్క శృంగేరికి వెళ్ళండి, జగద్గురువుల్ని చూడండి, ఈ పరిపూర్ణమైనటువంటి ఈ రెండు స్వరూపాలు మనకు కనిపించేటటువంటి ఏకైక ప్రదేశం. శారద అక్కడ స్థిరమూర్తిగా ఉంటే చరమూర్తిగా అంతటా సంచరిస్తూ ఉండేది జగద్గురువుల రూపంలో ఆ శారదే. అలాంటి ఆ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందుకు నిజంగా నేను సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఈ వేదికకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.